ఇది ఒక చిట్టి కథ కథ పేరు తగిన కారణం ఒక యజమాని వద్ద వేట కుక్క ఉండేది అది ఒకనాడు వీధిలో నిలబడి ఉంది దారిన వెళ్లే ఒక కాపువాణ్ణి కరవబోయింది సమయానికి ఆ కాపు చేతిలో ఒక గుణపం ఉన్నది దానితో వాడు కుక్క నెత్తిని పొడిచాడు ఆ దెబ్బకు కుక్క చావలేదు కానీ దాని నెత్తిన పెద్ద గాయమై నెత్తురు చాలా కారింది కుక్క యజమాని గ్రామాధికారి వద్దకు వెళ్ళి తన కుక్కను గాయపరిచిన కాపు మీద ఫిర్యాదు చేశాడు గ్రామాధికారి కాపును పిలిపించి ఈ పెద్ద మనిషి కుక్కను ఎందుకు గాయపరిచావు అని అడిగాడు ఆ కుక్క అకారణంగా తనను కరవ వచ్చిందని కాపు చెప్పాడు కుక్క యజమాని కలగజేసుకుని కాపుతో కొట్టేవాడివి గుణపాన్ని తలకిందురగా కొట్టక మొనతో ఎందుకు కొట్టావు అన్నాడు మీ కుక్క నన్ను తోకతో కాకుండా నోటితో ఎందుకు కరవరావాలి అని అడిగాడు కాపు న్యాయాధికారితో పాటు అక్కడ ఉన్నవాళ్లంతా విరగబడి నవ్వారు ఇది ఒక చిట్టి కథ కథ పేరు రాజధర్మం ఒకప్పుడు పర్షియాను పాలించిన నౌషేర్వాన్ గొప్ప ధర్మప్రభువుగా కీర్తి గడించాడు రాజనీతిలోనూ రాజ్యతంత్రాలలోనూ ఆయన ఆదర్శప్రాయుడుగా పరిగణించబడేవాడు ఒకసారి ఆయన సపరివారంగా అరణ్యంలో వేటకు వెళ్ళాడు అక్కడ ఆయన మజిలీలో వంట తయారు చేస్తున్నారు ఏ కారణం చేతనో వంట వాళ్ళు ఉప్పు తీసుకురావడం మరిచిపోయారు అందుచేత మంత్రి ఒక భటుణ్ణి పిలిచి సమీపంలో ఉన్న గ్రామానికి వెళ్ళి ఉప్పు తెమ్మని ఆజ్ఞాపించాడు అది విని నౌషేర్వాన్ మనకు కావలసిన ఉప్పు అంతా ఇచ్చి తీసుకురా అన్నాడు భటుడితో ఈ భాగ్యానికి సొమ్ము ఇవ్వాలా అని అడిగాడు మంత్రి ప్రపంచంలో నిరంకుశత్వము దౌర్జన్యము ఇలాంటి స్వల్ప విషయాలతోనే ఆరంభమవుతాయి మన తర్వాత వచ్చే వారు మరింత ప్రజాపీడన చేస్తారు అది లేకుండా పెరిగిపోతుంది అన్నాడు నౌషేర్వాన్ మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం నమస్తే